ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. అనంతపురం నగరంలోని ద్వారకా చలమారెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా ద్వారకా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వారి కుటుంబ సభ్యులైన చంద్రమోహన్ రెడ్డి, హరినాథ్ రెడ్డి వారి సహకారంతో ప్రజలకు పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు ఇచ్చారు. ప్రజలు సంతోషంతో వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని, మరిన్ని కార్యక్రమాలు ప్రజలకు సేవ చేయాలని సంతోషం వ్యక్తం చేశారు ఆయన. ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కిషోర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు పామిడి వీర, డిప్యూటీ మేయర్ కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్పీసీ ఎరిస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కొడుగ్గా ఎన్నో చూసి ఉంటారు. ఎందుకంటే ఆయన ఆస్తులు చాలా మంది పంచుకుంటారు, కానీ ఆయన ఆశయాలు కొనసాగిస్తున్నారు చూడు. ఇది నిజంగా మిమ్మల్ని అభినందించదు సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగానే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఆస్తులతో పాటు కూడా ఆయన ఆశయాలు కొనసాగిస్తున్నారు. మీకేమనిపిస్తారు? మా తండ్రి గారు కష్టకాలం నుంచి పైకి వచ్చారండి. ముందు పులివెల్లి తాలూకా, అక్కడి నుంచి అనంతరంకి వచ్చి 60 ఇయర్లు చేరాము. ఎక్కడి నుంచి అభివృద్ధి చేసుకుంటూ ఈ స్థాయికి పెరిగాము. మా తండ్రిగా ఆశయాలు సాయం చేయడం ఆయనకు ముఖ్యము. దాని గురం ఆయనకున్నది ఒకటే మాట చెప్తాడు, ఆయన ఒకటే పని చేస్తాడు, రెండో పని చేయడు ఆయన. అటువంటి ఆయన కనుక ముట్టింది మాకు సంతోషంగా ఉంది. ఆయన చెప్పిన పద్ధతులు నడుచుకుంటూనే ఉన్నాం. మీరు ఒక్కరే కాదు, మీరు, మీ అక్కగారు, మీ తమ్ముడు, మీ బావగారు, ఈ నలుగురు కూడా అంటే సేవా కార్యక్రమాల్లో మొత్తం నలుగురు కూడా పార్టిసిపేట్ చేశారు. నేను ఈరోజు చూశాను, అందరూ కూడా ఒక తాటిపైకి రావడం అనేది గొప్ప విషయం కదా. మా తండ్రి గారు మాకు మేము కింది స్థాయి నుంచి స్థాయికి ఎదిగాను కదా, ఆయన అడుగుబాట్లో నేను నడుచుకుంటూ ఉంటాం కాబట్టి అదే స్థాయిలో ఉన్నాము. అక్క మా అక్క తమ్ముడు మేము. సార్, తండ్రి ఆస్తులను పంచుకునే కొడుకులను చూసాం, కానీ ఆశయాలను పంచుకునే కొడుకులు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఆయన ఇక్కడ భౌతికంగా లేకపోయినా కూడా ప్రతి సంవత్సరం నేను చూస్తున్న ఏదో సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. ఆయన ఆశలతో పాటు ఆయన ఆశయాలు కూడా పంచుకున్నారు సార్. దీన్ని మీరు ఏమనుకోవచ్చు?
ఆయన మాకు నేర్పిన ఆయన మాకు చిన్నప్పటి నుండి ఒక క్రమశిక్షణని అన్ని నేర్పాడు. ఆ పద్ధతిలోనే మెలుతున్నాము. ఆయన కూడా చేసేవాడు అదే పద్ధతిలో. ఆయన జ్ఞాపకంగా ఉండాలని, ఆయన్ని మర్చిపోకూడదని 10 సంవత్సరం ఒక కార్యక్రమం, ప్రతి నెల ఒక కార్యక్రమం, ఏదో రూపంలో ఏదో ఒక రూపంలో అన్నదానం కానీ వస్త్రదానం కానీ వైద్యదానం కానీ ఏదో రూపంలో ప్రతి నెల ఒకటో తేదీ ఆయన్ని స్మరించుకునే విధంగా మేము ఏర్పాటు చేశాము. దీనికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాము, ద్వారకా చలమారెడ్డి ట్రస్ట్ అని. దాని ద్వారా ప్రతి సంవత్సరము ఈ ఏప్రిల్ 1వ తేదీ మా చేతనైనంత వరకు సాయం చేస్తాము. ప్రతి నెల 1వ తేదీ 100% ఏదో రూపంలో సాయం అందుతుంది ప్రతి ఒక్కరికి. ఆయన నేర్పిన పాఠాల సంస్కారమే మాకు ఈ ముందుకు నేర్చుకుంటుంది. చాలు ఎక్కువ వద్దు. ఈరోజు ద్వారకా చలమారెడ్డి గారి 6వ వర్ధంతి సందర్భంగా ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం కాదు, నేను గత 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా, ప్రతి సంవత్సరం ఏదో ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నారు. ఆయన కూడా పెద్ద, ఆయన కూడా మీకు చాలా అభినవ సంబంధాలు ఉన్నాయని విన్నాం. ఆయన గురించి 4 మాటలు. చేస్తూ చేసులో చలమారెడ్డి గారు నాకు చాలా ఆత్మీయులు. ఎప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా ఆత్మీయంగా, ఎక్కడ దారిలో కనపడినా కూడా చాలా అభిమానంతో మాట్లాడే వ్యక్తి. నిజంగా అప్పుడే ఆయన చనిపోయి 5 సంవత్సరాలు పూర్తయిందంటే నమ్మలేకున్నాం. ఈరోజు నాకు సోదర సమానులైన ఈ సోదరులిద్దరూ, హరి కానివ్వండి, చంద్రాని కానివ్వండి, నిజంగా పెద్ద ఆయన 6వ వర్ధంతి సందర్భంగా మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాల అవసరం. ఆయన కూడా మొదటి నుంచి కూడా సేవ కోసం ఏదో చేయాలని తపన పడుతూ తనకు అవకాశం వచ్చిన ప్రతి చోట కూడా తన సేవా కార్యక్రమం కొనసాగిస్తూ ఉండేవాడు. అలాగే ఈరోజు 6వ వర్ధంతి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా మీరు చేయాలని చెప్పి కోరుకుంటున్నా. అప్పుడు 1996వ సంవత్సరంలో అనుకుంటా అన్న చలమాటిన గారు అనంతపూర్ నగరంలో దాదాపుగా 4 బస్ షెల్టర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నగర అనంతపూర్ పురపాలక సంఘంగా ఉన్నప్పుడు మరి ఇలాగే వీరు కూడా అనంతపూర్ నగరపాలక సంస్థకు మీ సేవలు కొనసాగించాలని చెప్పి ప్రజల మౌలిక సదుపాయాల కల్పనలో అయితేనేమి, ప్రజల అవసరాల మేరకు ఆయన జ్ఞాపకార్థం మీరు ఈ విధంగా కొనసాగిస్తున్నారు, ఈ కొనసాగింపు ముందుకు తీసుకుపోవాలని చెప్పి వారికి, ఎందుకంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పడం జరిగింది. నిజంగా మీరు ఎంత సంపాదించారన్నది గారు, సంపాదించిన దాంట్లో ఎంతమేరకు ప్రజా సేవకు మీరు ఖర్చు పెడుతున్నారు, నిజంగా మీ సేవా దృక్పథాన్ని అభినందిస్తున్నా. మీలాంటి వ్యక్తులకు కూడా దేవుడు సహకరించాలా. ఎప్పుడైతే ధనం సేవ చేసే వ్యక్తికి చేకూరుతుందో ఇంకా అదనంగా సేవా కార్యక్రమం కొనసాగిస్తారు. కాబట్టి మీకు ధనం కూడా ఎక్కువ చేకూరాలని చెప్పి, సేవంగా విస్తృతపరచాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మాజీ ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరా గారు మనతో ఉన్నారు. ద్వారకా చలమారెడ్డి గారి గురించి ఆయన మాటల్లో ద్వారకా గ్రూప్స్ అధినేత కీర్తి శేషులు చలమారెడ్డి గారు చాలా గొప్ప మనిషి అని నేను విన్నాను, చూశాను కూడా. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు కుమారులు కూడా చంద్ర అలాగే హరి ఇద్దరు నాకు చాలా మిత్రులయ్యారు. ఒక్కొక్కరు ఒక సందర్భంలో పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎంత ప్రేమ అభిమానములతో ఉన్నామంటే చెప్పలేనంత ప్రేమ అభిమానంతో ఉన్నాం. అలాగే పెద్ద ఆయన్ని కూడా కీర్తి శేషులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జొన్న సూర్యనారాయణ గారితో పాటు నాకు పరిచయం అయ్యారు పెద్ద ఆయన. మరి ఆయనతో పాటు నేను ఎక్కువ సార్లు ఆ పెట్రోల్ బంక్ కాడగా ఎంతంటే చిన్న పిల్లల మాదిరి, అంత వయసులో కూడా చిన్న పిల్లలు స్టూడెంట్స్ యువత ఏ విధంగా జోక్స్ వేసుకుంటారో, ఏ విధంగా సంతోషంగా ఉంటారో, ఏ విధంగా నవ్వుతూ ఉంటారో, అన్ని పిల్లల చేష్టల మాదిరి అంత సంతోషంగా గడిపేవారు. వాళ్ళని చూసి ఇంత వయసులో కూడా ఇంత బాగా ఉన్నారంటే కనుక చాలా గొప్ప విషయం అని మేము వెనక్కి వచ్చిన వాళ్ళం కూడా అనుకునే వాళ్ళం. మరి ఆ చలమారెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా ఒక క్రమశిక్షణతో ఒక ఉందాగా ఒక పద్ధతిగా వ్యవహరిస్తూ తన సంసారాన్ని గొప్ప స్థాయికి తీసుకొచ్చాడని చెప్పని పెద్దల ద్వారా విన్నాను. ఆ ఉన్న ఈ అనంతపురము జిల్లాలో కాదు కానీ ఈ అనంతపురము పట్టణానికి సంబంధించి బాగా రిచ్లో లెక్కేసుకుంటే ఒక 5-6 కుటుంబాలు ఏళ్ల మీద లెక్కేసే కుటుంబాలు బాగా రిచ్లో ఉన్న వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఆ 5 మందిలో ఈ చలమారెడ్డి గారి పేరు కూడా 5 మందిలో పేరు వినిపిస్తుంది.
మరి అంత రీతిలో ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళ కుమారులు ఇద్దరు కూడా ఒక పద్ధతితో క్రమశిక్షణతో ఒక మంచి విద్యావంతులుగా బుద్ధివంతులుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటాం, ఒక ధనికుల ఇంట్లో పుట్టిన పిల్లలు అన్ని అలవాట్లు అంటే దురలవాట్లు, మంచి అలవాట్లు, చెడు అలవాట్లు అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళకి నేను చూడంగా హరి కానీ చంద్రాకు కానీ కేవలం మంచి అలవాట్లే ఉన్నాయి, మంచి పద్ధతులే ఉన్నాయి, మంచి స్నేహితులతో పరిచయాలు ఉన్నాయి, మంచి వాళ్ళతోనే స్నేహం చేశారు. మరి అది ఆ అలవాట్లన్నీ కూడా రావాలంటే చాలా కష్టము, అంత ధనిక కుటుంబంలో పుట్టి అయినా కూడా మరి వాళ్ళ నాన్న మాత్రమే వాళ్ళ నాయనతో పాటు క్రమశిక్షణతో పెరిగారు కాబట్టి అదే బుద్ధులు వచ్చాయి. మరి ఇదే అలవాట్లు, ఇదే మంచితనం మునుముందుకి కూడా భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఇంకా మంచి మంచి జరిగేటట్టుగా దేవుడు కూడా వీళ్ళకి మంచి చేయాలని భగవంతుడిని కూడా ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు ఆయన వర్ధంతి రోజు అంటే 6వ వర్ధంతి రోజు, మరి ఆ వర్ధంతి రోజున ఉచిత కంటి మెగా శిబిరం కూడా ఏర్పాటు చేశారు, అలాగే అన్నదాన కార్యక్రమం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళ నాన్న వర్ధంతి రోజు కావచ్చు, జయంతి రోజు కావచ్చు, ఎప్పుడైనా కూడా 10 మందికి ఉపయోగపడేటట్టుగా, పేదలకు ఉపయోగపడేటట్టుగా సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా భగవంతుడు చలమారెడ్డి గారి ఇద్దరి కుమారులకి ప్రసాదించాలని చెప్పని కోరుకుంటున్నాను. అలాగే ఆయన ఆత్మకి, పెద్ద ఆయన చలమారెడ్డి గారి ఆత్మకి కూడా శాంతి చేకూరాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.